ఈ ఓన్ డిజైన్ అనేది క్రియేట్ చేసి వేశాను నా ఐడియాతో జస్ట్ అలా ఈ డిజైన్ అనేది ఎలా గీశాను అసలు ఎలా వేశాను అసలు ఈ పూసలు ఏంటి అన్నీ తెలుసుకోవాలంటే యూట్యూబ్ ప్లస్ అని ఫోల్డర్లోకి వెళ్ళి చక్కగా లాస్ట్ వీడియో చూడండి ఇప్పుడు చూడ ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయగాని ఏంటంటే మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది అది డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి చేయంగానే ఇక్కడ యూట్యూబ్ ప్లస్ అని చెప్పి ఫోల్డర్ ఉంది ఈ ఫోల్డర్లోకి వెళ్ళి చూడండి పూర్తి వీడియో ప్రింట్ అనేది ఎలా తయారు చేయాలి ఏంటి చేయాల్సింది ఏంటంటే నీట్గా ఇక్కడ కరెక్ట్గా ఇలా గీసేసిన తర్వాత లోడింగ్ అనేది వేయాలి ఇక్కడ లోడింగ్ అంటే చూడండి ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి ఆకు అనేది కరెక్ట్గా ఫోల్డ్ అనేది అయ్యే అయ్యే వరకు ఆ ఏదైతే లైన్ లోపలికి నీట్గా లోడింగ్ అనేది వేసుకోవాలి ఈ లోడింగ్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఫైనల్గా వర్క్ వచ్చేటప్పుడు మీకు తెలుస్తుంది ఈ లోడింగ్ యొక్క వాల్యూ ఏంటో చూడండి ఇంకో కలర్ అనేది వేస్తున్నాను ఇక్కడ నీట్గా చూడండి ఇక్కడ అనేది షేపులు అనేవి సరి చేసుకోవాలి ఒకటి రెండు ఇలా కరెక్ట్ కరెక్ట్గా లోడింగ్ అనేది నీట్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వరకు ఏంటో చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఈ లోడింగ్ అనేది నీట్గా ఏ షేప్ ఆకు అయితే ఆ షేప్లో వేసుకోండి నేను సుమారుగా నార్మల్గా అలా అలా గీసేసాను ఈ డిజైన్ అనేది కానీ ఇంకా నీట్గా అనేది మీరు వేసుకోవచ్చు ఓకేనా చూడండి ప్రతిది కూడా ఈ బీట్స్ అనేవి గ్రీన్ బీట్స్ అనేవి నీట్గా ఇది కూడా లోడింగ్ అనేది కింద నుంచి మొదలు పెట్టాలి పెడితే మీకు ఆ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా ఆ నీట్గా కింద నుంచి మొదలుపెట్టి ఆ సైజులో కరెక్ట్గా రావాలి లోడింగ్ అనేది చూడండి ఇక్కడ లాంగ్ అనేది ఐదు వస్తాయి అనమాట ఇలా ఇక్కడ నుంచి తగ్గుతాయి చూడండి ఇలా వేసేయండి కంప్లీట్ అయిపోయింది ముడి వేసేస్తున్నాను చూడండి ఇది కూడా సేమ్ అనేది కొంచెం చిన్న నుంచి మొదలుపెట్టి ఇలా అనేది వేసి ఇక్కడ అనేది కూడా పెంచుకుంటూ వెళ్ళండి ఈ లోడింగ్ అనేది చూడండి కొంచెం పెద్ద చేయాలి ఆ తర్వాత చూడండి చూడండి ఇలా అనేది నీట్గా మగ్గం వర్క్ ఆల్ మెటీరియల్ కావాలంటే ఈ నంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలియపరుస్తా ఈ ఏదైతే ఉన్నాయో సైజ్ అనేది పెంచుకుంటూ కరెక్ట్గా ఆ షేప్లోకి వచ్చేటట్లుగా వేయండి ఇలా అనేది ఆ షేప్కి ఎంత వచ్చిందో ఆ షేప్ వచ్చేసిన తర్వాత ముడి అనేది వేసేయండి చూడండి జాగ్రత్తగా ఏంటంటే ఒక పూస అనేది ఇక్కడ నుంచి మొదలవ్వాలి ఇక్కడ నుంచి చూడండి ఈ లైన్లో ఆ షేప్ ఏదైతే ఉందో య్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు అంటే మన వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మగ్గం వర్క్ని పూర్తి స్థాయిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది ఈ మగ్గం వర్క్ కోర్సు అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక జీవనోపాధి పొందాలి అంటే భవిష్యత్తులో నేను ఏదైనా షాప్ పెట్టుకోవాలి భవిష్యత్తులో నేను ఈ మగ్గం వర్క్ మీద డబ్బులు సంపాదించాలి నా అంతటికి నేను ఏదైనా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మగ్గం వర్క్లో ఒక స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి మరియు ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే కుట్టుతూ ఇంట్లో వాళ్ళకి నేను అన్ని డిజైన్లు కుట్టగలగాలి ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా ఏ రకం వారికైనా సరే ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే మీరు ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది దాని దాని మూలంగా మీరు షాప్ ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ ఈ ఆఫర్ గురించి వీడియో చివరిలోగా తెలుసుకుందాం ముందు వర్క్ అనేది చేద్దాం డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది జాగ్రత్తగా గమనించండి నీట్గా అనేది ఇటువైపు ఒక్కొక్క స్టిచ్ అనేది వేయండి ఈ షేప్ షేపులు అనేవి సరిగ్గా రావు ఇవి అర్థమైంది కదా కరెక్ట్గా ఒక్కొక్క ఒక్కొక్క స్టిచ్ అనేది ఇలా వేసుకుని చూడండి ఇలా అనేది ఒక్కొక్క స్టిచ్ అనేది వేయడానికి ప్రయత్నం చేయండి అయినంత వరకు దీనివల్ల ఏంటంటే షేపులు అనేవి తారుమారు అవవు ఇలా అనేది పైకొచ్చి ఇది ఈ షేప్ అనేది పైకి వచ్చి ఇలా నీట్గా ఆ షేప్ అనేది ఇలా తీసుకుని అలా అనేది ఆ షేప్ని మెయింటైన్ చేసుకుంటూ చూడండి ఇలా అనేది ఒకటి ఒకటి అనేది వేసి నీట్గా ఈ ఫైనల్లోకి ఇలా తీసుకెళ్ళిపోయి ఇక్కడ ముడి వేసేయండి వేసేయంగానే ఏం చేస్తారు తెలుసా తర్వాత ఈ ముడి వేయంగానే ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టండి ఇక్కడ నుంచి ఎక్కడ కింద పక్క ఏదైతే ఉందో అక్కడ నుంచి మొదలుపెట్టి ఆ షేప్ అనేది సరి చేసుకోండి ఇలా ఇలా నీట్గా ఆ షేప్ని చేసుకుంటూ కరెక్ట్గా నీట్గా వేసుకుంటూ వెళ్తే ఈ షేప్ అనేది చూడండి ఇలాగే తిప్పేసి నుంచి రండి నుంచి నీట్గా ఇలా అనేది రెండు రెండు అయినా ఒక్కొక్కటైనా దీనికి ఒక్కొక్కటి వేస్తేనే బెటర్ నాకు తెలిసి ఎందుకంటే చూడండి ఇక్కడ నుంచి షేప్ అనేది పైకి వెళ్ళి ఇలా ఒక స్టిచ్ వేసి నీట్గా అనేది ఇలా రెండు వేసేసి డైరెక్ట్గా ఇలా అనేది ఈ షేప్ మాత్రం ఖచ్చితంగా మీరు మిస్ అవ్వద్దు ఈ షేప్ మిస్ అవుతే మీకు వర్క్ అనేది బాగుండదు ఖచ్చితంగా ఆ షేప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఇలా ఇలా నీట్గా అనేది ఈ స్టిచ్ అనేది వేసేయండి చివరి దాకా ఇక్కడతో కంప్లీట్ అనేది కలర్లో ఇలా వేసేసాను వర్క్ అనేది ఇప్పుడు చూడండి నీట్గా ఇక్కడ అనేది ఒక గమ్తో ఇలా స్టోన్ అనేది అతికిస్తున్నాను ఆ స్టోన్ ఏంటంటే ఒకసారి ఆ స్టోన్ అనేది అంటించిన తర్వాత ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి ఈ స్టోన్ అనేది ఇలా అంటిస్తున్నాను గమ్ము గమ్ముతో నీట్గా అర్థమైంది కదా ఈ స్టోన్ అనేది ఎలా అంటించిన తర్వాత నెక్స్ట్ అనేది దీన్ని ఎలా కుట్టాలనేది కూడా మీకు ఫినిషింగ్గా చూపిస్తాను నీట్గా మీరు ఖచ్చితంగా చూడండి ప్రతిదీ కూడా ఇలా అంటించిన తర్వాత నీట్గా ఇది అంటించేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టోన్ అనేది కుడదాం ఆ స్టోన్ అనేది ఎలా వచ్చిద్దంటే నీట్గా చూపిస్తాను చూడండి ఇలా అనేది సన్న బీట్స్ అనేవి వేయాలి సన్న బీట్సే దీనికి లుక్ అనమాట ఆ సన్న నైస్ బీట్స్ అనేవి కంపల్సరీగా నీట్గా దాని చుట్టూ అనేది వేయాలి వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే దానికి కింద తీసి కింద పక్కా అనేది ఒక లైన్ అనేది తీసుకెళ్ళాలి ఇది చాలా బాగా మెరుస్తాయి అన్నమాట ఖచ్చితంగా ఏంటంటే చాలా బాగా మెరుస్తాయి ఇవి కుట్టిన తర్వాత మీకు అర్థమైద్ది అసలు వర్క్ ఏంటో ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చూడండి నీట్గా ఇక్కడనేది స్ట్రైట్గా కింద నుంచి వచ్చేయండి ఇలా అనేది వచ్చేయండి ఒక్కొక్క బీట్కి వేసేయండి అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది స్టిచ్ అనేది ఎందుకంటే షేపులు అనేవి వంకర టింకర్లు వచ్చేస్తాయి లైన్లు వచ్చిన తర్వాత నీట్గా ఇలా షేప్ అనేది నీట్గా తిప్పేసిన తర్వాత ఇదంతా కుట్టేసి చూపిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఈ సన్న బీట్స్ మాత్రం ఈజీగా మీరు కుట్టేయండి ఇక్కడ ముడి వేసేయాలి ఇక్కడ పక్కన ముడి అనేది ఇలా చక్కగా నీట్గా వేసేస్తే ఇక్కడ పానీ వర్క్ అనేది వేస్తే ఎంత నిండుగా వరకు వర్క్ పాటు లోంగా నాట్స్ అనేవి కూడా ఎలా వస్తాయో పూర్తి వీడియో అనేది చూడండి మీకు అప్పుడు అవగాహన అనేది వస్తుంది దీన్ని ఇంకా హెవీ చేసుకోవాలి ఎలా అనేది కూడా చక్కగా చేసి చూపిస్తాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది మేము ఓన్గా తయారు చేసి వేసిన డిజైన్ నేను ఒక ఆలోచనతో మీరు కూడా వేసుకోవచ్చు ఎన్నో డిజైన్స్ తయారు చేయవచ్చు చూడండి వర్క్ చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ లోంగా నాట్ అనేది కంపల్సరీగా చమకీ పెట్టి నీట్గా అనేది వేసుకోవాలి ఇలా ఇలా అనేది డైరెక్ట్గా దీని ఏదైతే షేప్ ఉంది చూసే హాయ్ డియర్ దాని మీద కరెక్ట్గా లోంగా నాటు చమకీ అనేది పూర్తిగా చూడండి నేను వేస్తున్నాను ఇలా అనేది నీట్గా టూ కలర్స్ అనేవి వన్ బై వన్ టూ కలర్స్ అనేవి వేయాలి ఇలా అనేది మీరు ఖచ్చితంగా వేసుకుంటే ఇది ఎంత హెవీ అయిపోయిందంటే ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఫస్ట్ వీడియో అనేది చూడండి మీరు ఇప్పుడు చూడండి వర్క్ అనేది చూడండి లొంగ నాట్ అనేది నీట్గా ఈ చేయితో ఇలా ఇలా అనేది వదలాలి ఇక్కడ కూడా చూడండి ఇంకోటి అనేది చూపిస్తున్నాను నీట్గా ఇలా అనేది లాగిన తర్వాత ఈ సూదిలోంచి ఈ నాట్ అనేది ఇలా పట్టుకుని నీట్గా ఈ చమ్కీ అనేది నీట్గా దీంట్లో చేతిలో పట్టుకుని ఇలా అనేది ఇక్కడికి ఫైనల్ దాకా ఇలా వేసేస్తే లొంగ నాటు అనేది పడుతుంది ఇంకా అనేది ఏంటంటే ఇంకోటి ఇలా తీసి చూడండి ఇలా అనేది నీట్గా ఈ లొంగ నాట్ అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు వేరే వర్క్ వస్తుంది చూడండి చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ అనేది ఏంటంటే ఇక్కడ నీట్గా చూడండి ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక పూస అనేది ఇక్కడ జర్దోసి పూసలు అనేవి చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని నీట్గా ఏం చేయాలంటే కరెక్ట్గా చూడండి ఇక్కడ అనేది ఒక కుట్టు వేసిన తర్వాత నీట్గా ప్రతీది కూడా మూడు మూడు అనేవి వేయాలి మధ్యలో ఏంటి లొంగ నాట్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది వచ్చిన తర్వాత ఈ స్టిచ్ అనేది అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం చూడండి ఇలా అనేది ప్రతి దానికి కూడా ఏదైతే మీరు నాట్ వేసారు కదా అక్కడ అనేది నీట్గా జర్దోసి చిన్నది తీసుకుని వైట్ పూసా తీసుకోండి తీసుకుని నీట్గా ఇలా అనేది లొంగనాట్కి మధ్యలో పెట్టి ఈ స్టిచ్ అనేది చేసేయండి ఎంత బాగుండిద్దో మీరు ఫైనల్గా చూస్తారు చూడండి జర్దూసి ముక్కలు చిన్న చిన్న ముక్కలు సాంతం చిన్న ముక్కలు అనేవి తీసుకుని నీట్గా ఏంటంటే ఇలా అనేది కుట్టిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాత ఆ పక్క కూడా సేమ్ అనేది ఇలా వెళ్ళి నీట్గా ఇలా వేసేయండి వేసేస్తే ఆ లుక్ అనేది ఎలా ఉందో మీరే చెప్తారు కానీ చూడండి చూడండి ఇలా అనేది ప్రతీది కూడా ఈ దాకా చమకీ అనేది పెట్టాలి ఎలా ఎక్కడ ఇక్కడ అనేది చమకీ అనేది రావాలి ఖచ్చితంగా ఇలా అనేది ప్రతీది కూడా చిన్న చిన్న ముక్కలు అనేవి పెట్టి చమకీ అనేది నీట్గా ఇక్కడ కూడా వేసుకోండి నీట్గా ఇలా అనేది ప్రతీది కూడా ఈ చమకీ అనేది పెట్టి జడదోసి పెట్టి కుట్టుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూసారు కదా వర్క్ అనేది ఇక్కడ నీట్గా అనేది ఇక్కడ ఒక పూస జర్దోసి చంకీ వేయడమే కాకుండా ఇక్కడ కూడా జర్దోసి పూసలు అనేవి వేసి లొంగ నోట అనేది వేసాం ఇప్పుడు చూడండి మీ సూది కనిపిస్తుంది చూసారా బ్లూ మార్కింగ్ది చూసారా ఇది మేము అందజేసే సూదుల్లో బ్లూ మార్కింగ్ సూది ఉండి ఈ సూదుల గురించి మీకు వివరాలు కావాలంటే చివరిలో ఒక వీడియో ఉంది చూడండి మీకు సూదుల గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి ఇప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే ఇక్కడ ఒక్క దారంతో నచ్చే సూది అనేది తీసుకుని నీట్గా మీరు ఇక్కడ మీరు పానీ వర్క్ అనేది చేయాలి పానీ వర్క్ అనేది ఒక్క దారంతోనే సింగల్ కశ్మీరీ వర్క్ అంటారు దీన్ని ఈ కశ్మీరీ వర్క్ వర్క్తో మీరు చక్కగా పానీ వర్క్ అనేది నైస్గా ఎంత వస్తే అంతే చేయాలి అర్థమైంది కదా ఎంత వర్క్ వస్తే అంతవరకే లోపల వరకు నీట్గా మీరు పానీ వర్క్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా అనేది నీట్గా ఈ పానీ వర్క్ అనేది ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క కలర్ అనేది రావాలి ఖచ్చితంగా వస్తేనే మీకు ఈ వర్క్ యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది ఇలా అనేది ప్రతి దానికి కూడా మీరు సింగిల్ ట్రెడ్తోనే పానీ వర్క్ అనేది ప్రతి కోణంలో కూడా నీట్గా పానీ వర్క్ అనేది ఈ షేప్ అనేది నీట్గా మీరు ప్రశాంతంగా ఫినిషింగ్గా చేసేటట్లుగా ప్రయత్నం చేయండి ఈ వర్క్ అనేది చూశారు కదా ఈ ఫైనల్ దాకా వెళ్ళాలి పై దాకా ఇలా అనేది ముడి అనేది వేసేయండి నీట్గా చూడండి ప్రతి దాంట్లో కూడా ఒక కలర్ రావాలి రావాలంటే సింగిల్ ట్రెడ్తోనే రావాలి ఆ సింగిల్ ట్రెడ్తో నీట్గా దగ్గర దగ్గరికి పానీ వర్క్ అనేది కంపల్సరీగా ఇలా చేసుకుంటూ వెళ్తేనే మీకు ఆ లుకింగ్ అనేది ఈ వర్క్లో గ్రాండ్ అనేది రావడం అనేది చూస్తే మీకే అర్థమయ్యింది వర్క్ అనేది ఎంత ఎక్సలెంట్గా వచ్చిద్దో ఫైనల్ దాకా చూడండి చూడండి ప్రతి దాంట్లో కూడా పానీ వర్క్ అనేది నీట్గా దారంతోనే నీట్గా అనేది వేసుకోవాలి ఇలా ఇలా అనేది ప్రతీది కూడా నైస్గా వేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూడండి ఈ మొత్తం నేను పానీ వర్క్ అంతా కుట్టేసిన తర్వాత వర్క్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇది కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది చూశారు కదా ఎంత ఈజీగా ఎంత హెవీ అనేది చేసుకోవచ్చు ఈ రెండో వీడియోలో మీకు పూర్తిగా చూపించడం జరిగింది ఇలా చక్కగా మీరు ఈ వర్క్ అనేది ఇంకా హెవీ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో ఆగేది కాదు ఈ వర్క్ ఎలాంటిదంటే ఎంత హెవీ అయినా చేసుకోవచ్చు అలా అనేది ఈ వర్క్ యొక్క ఇది అనేది ఉంటుంది మీరు ఎంత కావాలంటే అంత హెవీ చేసుకోవడానికి అవకాశం మగ్గం వర్క్లోనే ఉంటుంది అర్థమైంది కదా నేను వేసిన ఫస్ట్ వీడియోకి దీనికి తేడా ఏంటో మీకు అర్థమైంది కదా ఈ ఫస్ట్ వీడియో అనేది స్టార్టింగ్ ఎలా చేశాను ఏంటనేది తెలియాలంటే డిస్క్రిప్షన్లో వీడియో ఉంది లింక్ అనేది ఖచ్చితంగా చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక్కడతో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు అంటే మన వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మగ్గం వర్క్ని పూర్తి స్థాయిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది ఈ మగ్గం వర్క్ కోర్సు అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక జీవనోపాధి పొందాలి అంటే భవిష్యత్తులో నేను ఏదైనా షాప్ పెట్టుకోవాలి భవిష్యత్తులో నేను ఈ మగ్గం వర్క్ మీద డబ్బులు సంపాదించాలి నా అంతటికి నేను ఏదైనా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మగ్గం వర్క్లో ఒక స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి మరియు ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే కుట్టుతూ ఇంట్లో వాళ్ళకి నేను అన్ని డిజైన్లు కుట్టగలగాలి ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా ఏ రకం వారికైనా సరే ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే మీరు ఒక పదివేల నుంచి ఇరవై వేలు రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది దాని దాని మూలంగా మీరు షాప్ ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ అనేది కింద ఉన్న నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఆ ఆఫర్ గురించి లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది మంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలా మంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓనగా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా ఉంటే మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు అండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియా ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి డియర్ ఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జరదోసి అంటే స్పెషాలిటీ ఏంటి జరదోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జరదోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతిదీ కూడా వీడియోస్ అన్నీ పొందపరుచున్నాయి ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లు ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగిని ఇయర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది అటు అటుపక్క ఆ బిగిని ఇయర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం